ఏమైంది? ఏం లేదు, ఫ్రెండ్ గారు మంచి జోక్ వేసిండు, పిచ్చ పిచ్చగా నవ్వొస్తుంది. యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు నవ్వకూడదు. ఎందుకు? ఈరోజు డేట్ ఎంత? 30. రేపు 31st, ఎల్లుండి 1వ తారీఖు. నువ్వు లాస్ట్ మంత్ కొత్తగా బైక్ కొనుక్కున్నావు, దానికి ఈఎంఐ కట్టాలా, నీ దగ్గర డబ్బులు లేవు, అది గుర్తుందా? ఈ నెల కరెంటు బిల్ 500 రూపాయలు ఎక్కువ వచ్చింది, కట్టాలా? ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నా, 2 నెలలు అయింది లోన్ కట్ట, కానీ ఈ మధ్య 100 రూపీస్ ఎక్స్ట్రా పడింది, కట్టాలా? ఆ తర్వాత నీ ఫోన్ రీఛార్జ్ అయిపోతుంది, ఏపీ లాస్ట్ రీఛార్జ్ చేయించుకోవాలా, డబ్బులు లేవు. ఇంట్లో సిలిండర్ పెట్టి 2 నెలలు అవుతుంది, రేపు నెలలో అది కూడా అయిపోద్ది, సిలిండర్ బుక్ చేసుకోవాలా? మర్చిపోయినా, కొత్తగా ఏసీ కొన్నావు, దానికి ఈఎంఐ కట్టాలా? డబల్ కార్డ్ కొన్నావు, దానికి ఈఎంఐ కట్టాలా? గుర్తుందా? హే లక్కీ బాయ్, ఇంట్లో అమ్మ రోజు సీరియల్ చూస్తుంది, ఒక్కరోజు సీరియల్ మిస్ అయినా గానీ అమ్మ అమ్మోరు తండవం చేస్తుంది. ఇష్యో డిసిబిల్ రేపే లాస్ట్ చూసుకో, మరి పైన జుట్టు ఎక్కువైంది, గడ్డం పెరిగింది, కింద కడ్డారికి 2 బొక్కలు పడ్డాయి, కొత్త కడ్డారి కొనుక్కోవాలా. ఇంకా ఏమున్నాయి? హే సరుకులు అన్నీ అయిపోయినాయి, సరుకులు కొట్లో సరుకులు తెచ్చుకోవాలి, చింతపండు అయిపోయింది, కందిపప్పు అయిపోయింది, ఉప్పు లేదు, చక్కెర లేదు, టమోటా లేవు, పచ్చిమిరపకాయ లేవు, కరేపాకు మామూలు కరేపాకు అయిపోయింది, గోంగూరు లేదు, గోధుమ పిండి లేదు, కాకరకాయ లేవు, సారం ప్యాకెట్ లేదు, మైదా పిండి అయిపోయింది, శనగపేలు, మినపేలు, శనగకాయ ఇత్తులు, ఇత్తులు కాదు పప్పులు, అలసందలు అయిపోయినాయి, ఓ మై గాడ్, కిచెన్ లో బియ్యం పస్తు అయిపోయింది, నీ డైపర్స్ అయిపోయినాయి, బాధ్యతల వల్ల భయంతో రోజు మంచంలో ఉచ్చ పుస్తకం వస్తున్నావు, నీ వాళ్ళ డైపర్స్ ఒక బొక్క. షిట్, ఓ మై గాడ్, నో నో, ఇలా అస్సలు జరగకూడదు, అస్సలు జరగకూడదు, నో. ఏంటిది అది? ప్రతిసారి ప్రేమకు ప్రియ నీ కోసం చాక్లెట్ ఫ్లేవర్స్ తీసుకొచ్చేది, ఈసారి అవి కూడా అయిపోయినాయి, ఇప్పుడు నువ్వే నీ డబ్బులతో కొనుక్కోవాలి చాక్లెట్ ఫ్లేవర్స్. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఎట్టన అవుతున్నావు రా, ఏడ్చో. అది అలా ఉండాలి, నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలరా, నువ్వు నవ్వుతుంటే నేను తట్టుకోలేను, ఏడ్చో.